అనంతపురం జిల్లా అంటే అందరికీ వలసలు గుర్తుకొస్తుంటాయి అన్నమాట. ముఖ్యంగా మీ పార్లమెంటు పరిధిలోనే రాయదుర్గం, కళ్యాణ దుర్గం, ఉరవకొండ, గుంతకల్ ఇవన్నీ కూడా వలసలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇప్పుడు చూస్తే ఉపాధి హామీ పథకం పనిచేసే కూలీలకు కూడా కూలీలు సరిగ్గా అందడం లేదు, ఉపాధి నిధులన్నీ కూడా పక్కదారి పడుతున్నాయి అనేది ఒక విమర్శలు వస్తున్నాయి కదా. మరి ఈ వలసలను ఎలా నివారిస్తారు మీరు? అంటే పరిస్థితులు బాగా ఇంప్రూవ్ అయినాయి. మొదట మనం మాట్లాడుకున్నట్టుగా మన పొలాలకి నీళ్లు ఉన్నప్పుడు పోరు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పొలాల్లో ఎవరు ఇప్పుడు పొలాలు లేక కాదు, అనంతపురంలో పొలాలకు నీళ్లు లేక ఇబ్బంది. ఎవరు నేను చూసినంతలో నేను అంతకుముందు ఉన్న డాటా కూడా నాకు గుర్తుంది కదా, మాకు పొలం లేదు అనేవాళ్ళు తక్కువ. ఉన్న పొలం ఉపయోగించుకోలేకపోతున్నాం రకరకాల కారణాల నుండి అనే పరిస్థితి ఎక్కువ. ఇప్పుడు పొలాలు అందరికీ ఉన్నాయి, నీళ్లు అందరికీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పరిస్థితి మారుతుంది. వాళ్ళు ఈ పనుల మీద దృష్టి పెడతారు. ఈ కనీసం కొంతకాలం ఉన్నా మళ్ళీ ఇంప్రూవ్ అయితే వాళ్ళు వలసలు పోవాల్సిన అవసరం కూడా రాదు. ఈలోపు కొత్త పరిశ్రమలు తీసుకురావడం వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. అందువల్లనే బ్యాంకులని మిగతా వాళ్ళని అడగడానికి మిగతావన్నీ కూడా ప్రయత్నాలు చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఇంకొంచెం పేదలకు ఎక్కడెక్కడైతే ఉపయోగపడతాయో అన్ని అంశాలు కూడా. ఇప్పుడు కొన్ని బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయి. నేను ఒకరినిద్దరిని చైర్మన్లను అడిగాను, వడ్డీ రేట్లు తగ్గించండి, అంత పెట్టాల్సిన అవసరం లేదు అని. ఎందుకంటే నాకు మీరు అన్నట్టుగా మిగతా వాళ్ళకి మా బ్యాంక్ ఇంతే మేము ఇట్లే అని అని చెప్పలేరు. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళు ఎంత వడ్డీకి తెస్తారు, లేదా మీరు డబ్బులు పెట్టినప్పుడు మీరు మీకు ఎంత వడ్డీ ఇస్తారు, మళ్ళీ అప్పు బ్యాంక్ ఇచ్చినప్పుడు ఎంత ఇస్తారని నాకు ఐడియా ఉంది. నాబార్డు నుంచి లోన్లు తెచ్చినప్పుడు ఎంత ఇస్తారు, ఎట్లా ఉండేది కూడా ఐడియా ఉంటుంది. అల్టిమేట్గా ఏంటంటే పూర్ మ్యాన్ సెంట్రిక్, ఒక పేదవాడు పేద కుటుంబం కేంద్రీకృతంగా జరగాల అభివృద్ధి. దానికోసం మనం ఎంత కొంత కాంట్రిబ్యూట్ చేయాల. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి విషయం కూడా అంతే. ఆయన ప్రత్యేకంగా నాడు నేడు పెట్టినప్పుడు కూడా ముఖ్యంగా హాస్పిటళ్ళు, తర్వాత స్కూళ్ళు, వీటిల్లోనే ఎక్కువ ఖర్చులయ్యేది. వీటిని పేదవాళ్ళు అటు పోకుండా గవర్నమెంట్ మీద ఆధారపడే స్థాయికి మనం తీసుకురాగలిగితే చాలా ఖర్చులు తగ్గుతాయి. మనం ఇంకా వేరే ఎక్కువ పనులు ఎన్నిసార్లు చేసినా కానీ కూడా ఇంత మార్పు రాదు. పొలాలకు నీళ్ళు ఇచ్చి పిల్లల చదువుల మీద ఖర్చు తగ్గి ఆరోగ్యం పైన ఖర్చు తగ్గితే పేదలకు అంతకంటే కావాల్సింది ఏముంది? ఈ చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు. పిడి రంగయ్య గారికి కులపిచ్చి ఎక్కువ అంటే ఏమంటారు? యాక్చువల్గా కులం అనేది నేను ఎలా చూస్తున్నానంటే, నేను ఏ రోజు కులానికి కులం చూడ ఎవరన్నా నా ఇంటికి వచ్చి ఈ పని అని అడిగినప్పుడు నేను దాన్ని ఆధారంగా నేను ఏ రోజు పని చేసినట్టు నా సృహలు అయితే ఏ రోజు లేదు. ఇంకోటి ఏంటంటే కులం అనేది నేను కులంలాగా చూడడం లేదు, కుటుంబంలాగానే చూస్తున్నాను. నేను చాలాసార్లు స్టేజ్ మీద కూడా చెప్పాను, ఇది కుటుంబం, ఇది ఇల్లు, ఇంట్లో మర్యాద అవసరమే. కేవలం ఇంట్లో వాళ్ళే ఇష్టపడి చేస్తే ఊర్లో వాళ్ళు మనం ఇష్టపడితే మనంత పనికి మనలో ఇంకొకరు ఉండరు అని. ఇల్లును వదిలిపెట్టి ఇంట్లో మర్యాద లేకుండా ఊర్లో అద్భుతంగా చూసుకుంటే కూడా బతుకు దండగనే. అందువల్ల రెండు అవసరమే. కానీ మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది మీ చుట్టూ ఎక్కువ మంది ఉండేది కూడా మీ వాల్మీకి సమాజ వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉంటారు, వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రత్యేకంగా అయితే నేను ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత తక్కువ ప్రాధాన్యత అని ఉండదు. ఇంట్లో వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ప్రాధాన్యతనే ఇస్తున్నాను. ఊర్లో వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనో అంతే ప్రాధాన్యతను ఇస్తున్నాను. ఏదన్నా ఒక్క సందర్భము మొత్తం ఎంటైర్ హిస్టరీలో నా రాజకీయ జీవితంలో ఇద్దరూ పోటీ పడ్డప్పుడు నువ్వు ఇటువైపు మొగ్గావు ఈ కారణం వల్ల అటువైపు మొగ్గావని చెప్పడానికి ఏం లేదు. నేను కేసు బై కేసే చూస్తాను, జాగ్రత్త చెప్తాను, ఎవరికి చెప్పే మాటలే వాళ్ళకే చెప్తాను. అట్లాంటి పరిస్థితి ఎప్పుడు లేదు, జీవితంలో లేదు, ఇప్పుడు లేదు. వాల్మీకులు అంతా ఎక్కువ మిమ్మల్ని బలపరుస్తున్నారు, మీ వర్గంగా ఎక్కువ ఉన్నారు ఉద్దేశంతో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పనుల మీద మీ వాల్మీకి సమాజం చెందిన వారు ఎమ్మెల్యే దగ్గర వెళ్తే, మీరు రంగయ్య గారి సపోర్టర్స్ కదా, బా రంగయ్య గారి దగ్గరికి వెళ్ళి అడగండి మమ్మల్ని ఎందుకు అడుగుతారనే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. అంత బలంగా ఉంది మీ వాల్మీకి సమాజం. అది వాళ్ళకి సంబంధించిన విషయం, ఎవరు చెప్తున్నారు అనేది. నాకు సంబంధించిన వాళ్ళు ఇల్లు, నా ఇంట్లో వాళ్ళు నేను గౌరవిస్తాను. అట్లానే ఊర్లో వాళ్ళని ఎవరిని నేను ద్వేషించను, ఊర్లో వాళ్ళని ఎవరిని ద్వేషించను. ఇంకా ఏం వచ్చిన నష్టం ఏంటి? కావాలంటే ఒక టెస్ట్ అన్న పెట్టుకొని చూడండి, ఎప్పుడైనా తేడా వస్తుందేమో చూద్దాం. హలో, దిస్ ఇస్ రేణు దేశాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.